वेलकम टू माय चैनल संजय रापत्ति। హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి। మేము ఇప్పుడు దారి నుంచి ఇలా వెళ్తున్నాం కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి సాలార్జంగ్ మ్యూజియం, అంటే వయా సాలార్జంగ్ మ్యూజియం నుంచి వెళ్తూ ఉన్నాము। యాక్చువల్గా జూలాజికల్ పార్క్ అనేది మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది। సో మహాత్మా గాంధీ బస్ స్టాప్ నుంచి ముందుకు రాగానే మనకి సాలార్జంగ్ మ్యూజియం కనిపిస్తుంది, దాని నుంచి అలాగే స్ట్రైట్గా వెళ్ళాలి। ఇది చూసారా, ఇది వచ్చేసి మదీనా చౌరస్తా, మదీనా చౌరస్తా నుంచి అలా స్ట్రైట్గా వెళ్తే చార్మినార్ రీచ్ అవ్వచ్చు। సో ఇలా రైట్ టర్న్ తీసుకున్నాం చూసారా, మేము ఇలా రైట్ టర్న్ నుంచి వెళ్తూ ఉంటే మనకి హైకోర్టు కనిపిస్తుంది, ఇది వచ్చేసి హైకోర్టు। హైకోర్టు ముందు నుంచి వెళ్తూ ఉన్నాము, ఇదే లైన్లో వెళ్తూ ఉంటే మనకి రైట్ సైడ్లో సిటీ కాలేజ్ కూడా కనిపిస్తుంది। సిటీ కాలేజ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి మనం। ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఫ్లైఓవర్, బహదూర్పుర ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగగానే మనకి రైట్ సైడ్లో నెహ్రూ జూలాజికల్ పార్క్ కనిపిస్తుంది। సో మనకు తెలుసు హైదరాబాద్ అనేది చాలా హిస్టారికల్గా చాలా పేరు ఉన్నటువంటి ప్లేస్, అండ్ ఇక్కడ మనం చూడాల్సినటువంటి విజిటింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి। అందులో ఒకటి ఈరోజు చూపించబోయే నెహ్రూ జూలాజికల్ పార్క్, దాన్ని చూసి ఎంజాయ్ చేయండి। మన దేశంలో ఉన్న అతిపెద్ద జూలాజికల్ పార్కుల్లో ఒకటి నెహ్రూ జూలాజికల్ పార్క్, అది హైదరాబాద్లో ఉండడం చాలా గొప్పనైన విషయం చూసారా। ఇప్పుడు మనం నెహ్రూ జూలాజికల్ పార్క్ ఫ్రంట్లో ఉన్నాము, ఫస్ట్ మన బైక్ని పార్క్ చేసుకొని లోపలికి వెళ్దాము। ఇది వచ్చేసి టికెట్ కౌంటర్, ఇక్కడ అడల్ట్స్కి అయితే 60 రూపీస్ ఛార్జ్ చేశారు, చిల్డ్రన్కి 40 రూపీస్ టికెట్ ఉంది। అంతేకాకుండా కెమెరా కనుక తీసుకొని వెళ్ళాలి అంటే దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేసి టికెట్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది। ఇది వచ్చేసి టికెట్ స్కానింగ్ చేసే ఏరియా, ఇక్కడ టికెట్ స్కాన్ చేసి మనల్ని లోపలికి పంపిస్తారు। చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో, ఈరోజు వచ్చేసి ఫ్రైడే అయినా కానీ ఇంతమంది జనాలు వచ్చారు। సో లోపలికి స్కాన్ అయ్యి లోపలికి వెళ్ళగానే ఇలా మనకి బోర్డ్స్ కనిపిస్తున్నాయి చూసారా, అదేంటంటే ఏవైతే ఎండేంజర్డ్ యానిమల్స్ ఉన్నాయో, అంతరించిపోతున్న యానిమల్స్ని మనము వాటిని కాపాడడానికి వాటికి మనం మనీ డొనేట్ చేయొచ్చు। అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి ఈ పార్క్లో ఉండే వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ ఎలిఫెంట్, జిరాఫీ, ప్యాంథర్ ఇలాంటి యానిమల్స్, ఈవెన్ దో మంకీస్కి కూడా మనం వాటిని మనం అడాప్టేషన్ అయినా తీసుకోవచ్చు, లేదంటే వాటికి డేకి ఇందాన్ని మనం మనీ ఇచ్చి మనీ డొనేట్ చేసి కూడా వాటిని మనం కాపాడడానికి ఈ జూలాజికల్ పార్క్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి కూడా ఒక అవకాశాన్ని ఇచ్చారు। ఇది వచ్చేసి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా మనకి కనిపిస్తుంది యానిమల్స్. సో ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళగానే చూసారు కదా, ఇది లోటస్ పాండ్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టాయ్ ట్రైన్. అంటే మనం జూలాజికల్ పార్క్ని మొత్తాన్ని చూడడానికి మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, ఇలా టాయ్ ట్రైన్ ఎక్కి చూడొచ్చు, ఇది కాకుండా బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కూడా ఉంటాయి, అంతే కాకుండా బైవాక్ కూడా వెళ్ళి తిరగొచ్చు। సో ఇక్కడ మీకు 2 యానిమల్స్ చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చేసి టార్టాయిజెస్. ఇవి ఈ జూలాజికల్ పార్క్లో ఉన్నటువంటి ఓల్డెస్ట్ టార్టాయిజెస్. ఇందులో ఒక దాని వచ్చేసి 123 ఇయర్స్, ఇంకొక టార్టాయిజ్ ఏజ్ వచ్చేసి 93 ఇయర్స్ ఉంది. ఈ చూడండి, వీటిపైన గోనె సంచులు కప్పారు కదా, అంటే బాగా సమ్మర్ కదా, ఆ వేడిని తట్టుకోవడానికి చల్లదనాన్ని పెట్టడానికి కోసమని గోనె సంచులు కప్పారు. ఈ 2 టార్టాయిజెస్ని నగేష్ గౌడ్ అనే పర్సన్ అడాప్ట్ చేసుకున్నారు. సో ఇటువైపుకి రాగానే మనకి 2 గేమ్ టార్టాయిజెస్ కనిపిస్తున్నాయి చూసారా, ఇవి అల్దబ్రా జాతికి చెందినటువంటి, అంటే ఆ ఏరియాకి చెందినటువంటి టార్టాయిజెస్. ఇవి చాలా పెద్ద టార్టాయిజెస్, వీటిని మన భారత రాష్ట్రపతికి సీషెల్స్ దేశ అధ్యక్షుడు
గిఫ్ట్ గా ఇచ్చారు సో ఆ సందర్భంగా మన 2018 లో మన రాష్ట్రపతి ఈ గేంట టార్టాయిసెస్ ని ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ కి పంపించారు ఇలా వెళ్ళగానే మనకి ఇక్కడ మంకీస్ కనిపిస్తాయి చెట్లపైన అంతే కాకుండా ఇక్కడ డెన్ లో గొరిల్లా ఉంటుంది బట్ ఇక్కడ ఇప్పుడు వేడి ఎక్కువగా ఉంది కదా గొరిల్లా ఇంకా బయటికి రాలేదు మాకైతే కనిపించలేదు ఇక్కడ మనము కొంగలు హంసలు అలాంటి పక్షులను కూడా ఇక్కడ కొల్లలో చూడవచ్చు ఈ జూ పార్క్ చిన్న పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ స్పాట్ ఎలా అంటే ఇక్కడ జంతువులు ఎలా పెరుగుతున్నాయి వాటికి ఎలాంటి ఆవాసాన్ని ఏర్పాటు చేశారు అవి ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాయి అన్న విషయాన్ని పిల్లలు ఇక్కడ వచ్చి డైరెక్ట్ గా చూసి నేర్చుకోగలరు అంతే కాకుండా ఇక్కడ చూస్తున్నాం కదా ఇది బటర్ఫ్లై పార్క్ ఇది కొత్తగా ఏర్పాటు చేశారు ఇది మనం కొంచెం హిల్ స్టేషన్ చిన్న కొండలాగా ఉంటుంది ఆ స్టెప్స్ ఎక్కగానే మనకి అక్కడ అన్ని బటర్ఫ్లైస్ కనిపిస్తాయి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇక్కడైతే జూ పార్క్ లో అడుగడుగున ప్రతి డెన్ ప్రతి ఏరియాలో స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేశారు ఎందుకంటే సమ్మర్ ని తట్టుకోవడానికి అక్కడ ఉండే జంతువులు చల్లగా ఉండడం కోసం ఇలాంటి ఏర్పాటు చేశారు చూసారు ఇక్కడ మనకి యానిమల్ కనిపిస్తుంది టైగర్ ఇది వచ్చేసి వైట్ టైగర్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇక్కడే పుట్టి పెరిగిందంట ఇలాంటివి మొత్తం నాలుగు ఉన్నాయి వైట్ టైగర్స్ ఈ జూ పార్క్ లోనే పుట్టి పెరిగినటువంటివి చాలా స్పెషల్ గా అనిపిస్తుంది కదా వింటుంటే ఇది మట్టికి పబ్లిక్ ని చూసి అటు ఇటు తిరుగుతూ ఉంది అంటే పబ్లిక్ చాలా వచ్చారు కదా ఈ రోజు దాని మా అందరిని చూస్తూ అటు ఇటు గాండ్రిస్తూ తిరుగుతూ ఉంది దాని ముందరేమో వాటర్ ఉంది అది జంప్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉందేమో అనుకుంటుందేమో ఈ ఎన్క్లోజర్ లో మనం చూస్తున్నాం కదా ఇది వచ్చేసి చీత ఇక్కడ ఉండే ప్రతి టైగర్ ని ప్రతి చీతాని ఎవరో ఒక పర్సన్ అడాప్ట్ చేసుకున్నారు ఇక్కడ చూస్తున్నాం కదా ఇది వచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్ అంటే పెద్ద పులి దీనికి స్పెషాలిటీ ఉంది దీని పేరేంటంటే ప్రభాస్ దీనికి పేరు పెట్టి కూడా 9 ఇయర్స్ అవుతుంది అంట అంటే బాహుబలి వచ్చిన సందర్భంగా ఈ జూ పార్క్ లో ఉండే దాదాపుగా బాహుబలి క్యారెక్టర్స్ నేమ్స్ ఈ జూ పార్క్ లో ఉండే ఏదో ఒక జంతువుకి పెట్టారంట ఈ జూ పార్క్ లో టోటల్ 15 రాయల్ బెంగాల్ టైగర్స్ ఉన్నాయి ఈ 15 టైగర్స్ ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారంట ఇక్కడ చూస్తున్నాం కదా పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద చెట్లపైన తీగలు అసలు లొకేషన్ చాలా బాగుంది అందుకే ఫోటో షూట్ తీసుకున్నాం మేము ఇది చూసారా హనుమాన్ టెంపుల్ జూలాజికల్ పార్క్ లో ఉంది ఇది వచ్చేసి 150 ఇయర్స్ పాతది ఈ గుడి ఇక్కడ హనుమాన్ వెలిసాడంట సో ఇక్కడ మేము హనుమాన్ దర్శించుకొని కాసేపు ఇలా రిలాక్స్ అయ్యి మళ్ళీ జూ ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము మన జూలాజికల్ పార్క్ లో చాలా అరుదైన జంతువులు కూడా ఉన్నాయి పక్షులు కూడా ఉన్నాయి అందులో ఒకటి ఈ బ్లాక్ స్వాన్ నల్ల హంస ఇది యాక్చువల్ గా ఈ స్వాన్స్ ఆస్ట్రేలియా ఖండానికి చెందినవి అంటే అక్కడే ఉండేటివి ఇవి అక్కడి నుంచి ఫస్ట్ యూరప్ ఖండానికి తరలించారంట దాని తర్వాత అన్ని దేశాలు తిరుగుతూ అక్కడ అంటే వీటి సంతతిని పెంచుకొని ఇలా మన ఇండియాకి కూడా వచ్చింది అందులో మన నెహ్రూ జూలాజికల్ పార్క్ లో కూడా ఉంది అంటే చాలా గ్రేట్ ఇప్పుడు ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం పదండి ఇక్కడ చూసారా రెండు ఎలిఫెంట్స్ ఉన్నాయి బాగా ఎండగా ఉన్నాయి కాబట్టి ఇవి షెడ్ కిందికి వెళ్ళిపోయాయి వీటిని చల్లగా ఉంచడానికి ఇక్కడ పక్కన మనకి అంటే ఆ జంతువుల కోసము ఈ వాటర్ కూడా స్ప్రింకిల్ అవుతున్నాయి చూసారా ఇక్కడ నుంచి సింగోజీ వ్యూ పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది మనకి అంటే ఇక్కడ అన్ని స్వాన్స్ డక్స్ చెట్లపైన నీళ్ళల్లో కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మొసళ్ళు కూడా ఉంటాయంట మొసళ్ళు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పారు అక్కడ సైన్ బోర్డ్ రాశారు ఇక్కడ కౌంటర్ చూస్తున్నాం కదా ఇది వచ్చేసి సఫారీ కౌంటర్ మనము లయన్స్ని టైగర్స్ని ఎలిఫెంట్స్ అంటే ఇక్కడ ఉండేటువంటి జంతువులని సఫారీకి వెళ్ళాలి అనుకుంటే కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి నార్మల్ బస్సెస్ ఉన్నాయి ఏసీ బస్ కూడా ఉంది ఈ బస్సెస్కి అంటే పెద్దవాళ్ళకేమో 50 రూపీస్ చిన్నవాళ్ళకి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సఫారీ బస్సు కనుక ఎక్కాలి అనుకుంటే అటు నుంచి ఇటు రాగానే మనకి బైసన్ కనిపిస్తుంది కదా దీని వెనకాల అన్ని రియల్ యానిమల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూసారా ఇది పీకాక్ ఎలా పురివిప్పిందో చూడండి ఇది ఎన్క్లోజర్ నుంచి వీడియో తీస్తున్నాను కాబట్టి సరిగా కనిపించట్లేదు
యాక్చువల్గా నిజంగా చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉందో అలా పురివిప్పి అది నాట్యం చేస్తూ ఉంటే. ఇటు రాగానే ఆస్ట్రిచ్ కనిపిస్తుంది, చూసారా అతి పెద్ద పక్షి. జూ పార్క్లో ఇంకా మనము ఫిష్ అక్వేరియం, నాక్టర్నల్ హౌస్, ఇంకా రెప్టైల్స్ స్నేక్స్ ఉండే హౌజెస్ కూడా కనిపిస్తాయి. బట్ చీకటిగా ఉండడం వల్ల వీడియో సరిగా తీయలేకపోయాం మేము. ఇక్కడ చూసారా రెండు రైనోసర్స్ కనిపిస్తున్నాయి, ఎంత పెద్ద భారీ శరీరంతో ఉన్నాయి చూసారా. వాటిపైన స్కిన్ కూడా ఇంత లేయర్డ్గా అలా మొత్తం కవర్ చేసుకొని ఉంది. రెండు రైనోసర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ, అవి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా చల్లగా ఉంచడం కోసం ఇక్కడ స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేశారు, మళ్ళీ వాటర్ పాండ్ కూడా పెట్టారు. ఇక్కడ చూసారా ఈ రైనోసర్ ఎంత క్లోజ్గా నడుచుకుంటూ వస్తుందో. ఇంత దగ్గర నుంచి చూస్తుంటే భలే ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఇంకా ఇక్కడ మనకి జూలాజికల్ పార్క్లో మనం పార్క్ అంతా తిరుగుతూ ఉన్నంతసేపు మనకి దాహం వేస్తున్నా కానీ ఎక్కడ పడితే అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది. అంతేకాకుండా టాయిలెట్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, వాటి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. మనం కనుక లంచ్ చేయాలన్నా, టిఫిన్స్ తెచ్చుకున్నా కానీ వాటిని తినడానికి సపరేట్ ప్లేసెస్ కూడా ఏర్పాటు చేశారు. అదే కాకుండా బెంచెస్ పెట్టారు అండ్ షెల్టర్స్ కూడా ఉన్నాయి మనం కూర్చోడానికి. చూసారా ఇక్కడ మనకి కనిపిస్తుంది లయన్, పెద్ద జూలుతో ఉంది. అంటే కొంచెం దూరం నుంచి తీస్తున్నందుకే చిన్నగా కనిపిస్తుంది వీడియోలో. ఇలా చూస్తుంటే భలే అనిపిస్తుంది లయన్ని. ఇది కూడా ఎండకి పాపం అలా నీరసించిపోయినట్టుగా మొత్తం నీడలోనే నిలబడి మమ్మల్ని అందరినీ చూస్తూ ఉంది. ఈ జూ పార్క్ వచ్చేసి మొత్తం 380 ఎకరాలలో ఉంది. ఇందులో మొత్తం 198 స్పీసీసెస్, అంటే జాతుల జంతువులు పక్షులు ఉన్నాయి. అంటే ఇక్కడ ఉండే పక్షులు జంతువులు మొత్తం కలిసి 198 జాతులు ఉన్నాయి. అందులో సెపరేట్గా యానిమల్స్ని కౌంట్ చేస్తే కనుక టోటల్ 2000 పైగా యానిమల్స్ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ లయన్ని మన ఉపాసన కామినేని గారు అడాప్ట్ చేసుకున్నారు. చూసారా ఇక్కడ మనం బోర్డు పైన చూస్తున్నాము. సో నెక్స్ట్ యానిమల్ చూద్దాం పదండి. ఇది వచ్చేసి చీత. ఎంత దర్జాగా కూర్చుందో చూడండి. ఇంకా చీత ఇంకొకటేమో ఇక్కడ తిరుగుతూ ఉంది. లెట్ అస్ గో టు సీ హిప్పోపోటమస్. చూసారా హిప్పోపోటమస్, ఇది కూడా పెద్ద జంతువు, భారీ శరీరం కలిగి ఉంది. ఎంత సైలెంట్గా ఉంది చూసారా. ఇక్కడ మార్పులన్నీ చూసి ఒకేసారిగా పెద్దగా నోరు తెరిచింది. అది చూడగానే, ఇంత దగ్గర చూడగానే భయం వేసింది. దాని నోట్లో ఒక మనిషైనా పట్టగలమేమో అన్నంత పెద్దగా అనిపిస్తుంది దాని నోరు చూస్తుంటే. రియల్లీ గ్రేట్ ఈ టైంలో అది నోరు ఓపెన్ చేయడం కూడా. ఈ జూ పార్క్ మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ మండే, ఎవ్రీ మండే హాలిడే. ఇంకా సాటర్డే సండేస్ అయితే ఫుల్ పబ్లిక్ ఇక్కడ అటెండ్ అవుతారు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి హైనా. హైనా వాటర్తో ఆడుతూ ఉంది చూసారా. సేమ్ డాగ్ లాగానే ఉంటుంది కదా ఈ నక్క, కానీ ఉల్ఫ్ కానీ హైనా కానీ అది సేమ్ అలాగే ఆడుతూ ఉంది కూడా. ఈ జూ పార్క్లో ఉండే జంతువులని అలా ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు. అలా ఎక్స్చేంజ్ చేసిన వాటిలో జిరాఫీ కూడా ఒకటి. అంటే ఆ జిరాఫీ యానిమల్ని అల్లాపూర్, అంటే కోల్కతాలో ఉన్నటువంటి అల్లాపూర్ నుంచి తీసుకొచ్చారు ఒక జిరాఫీని. అండ్ ఇంకొక జిరాఫీని ఢిల్లీ నుంచి తీసుకొచ్చారంట. అంటే ఈ జూ పార్క్లో ఉండే యానిమల్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ జూస్కి కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా టైగర్, అది వాటర్లో స్విమ్ చేస్తుంది, తిరుగుతూ ఉంది. కొంచెం సాయంత్రం అయిపోయింది కదా, 3:30 అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి. అందుకని అలా వాటర్లోకి వచ్చిందేమో టైగర్, కొంచెం ఎండ తగ్గింది కదా.
इदे नेचुरल हिस्टरी म्यूजियम मन की नेम अर्थम होचुरल अंत इकड़ी डम्मी एनिमल्स डम्मी एनिमल्स पैना रियल एनिमल्स स्किन अने అలా వేసి పెట్టారు అంటే మనం ఇక్కడ వీటిని చూస్తుంటే యానిమల్స్ చూస్తుంటే నిజంగా ఈ యానిమల్స్ ఇప్పుడు ఇక్కడ నివసించి ఉన్నాయా అన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇవి ఆస్ట్రిచ్ ఎగ్స్ ఆస్ట్రిచ్ యొక్క ఎగ్స్ ఇలా ఉంటాయి ఇవేమో ఈము ఎగ్స్